హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పిరమిడ్ నెట్వర్క్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 20 అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ డ్రీమ్స్ ని చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ ఎపిసోడ్. మనకు వచ్చే కలర్లు బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా లేదా కలర్ లో వస్తాయా? దీనికి ఆన్సర్ ఏంటంటే, మనకు వచ్చే కలర్లో కేవలం 12% ఆఫ్ కలర్లు మాత్రమే బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయి. బ్లైండ్ పీపుల్ కూడా వారికి వచ్చే కలర్లో ఇమేజెస్ ని చూడగలరంట. మనం రియల్ లైఫ్ లో చూసే ముఖాలు ఏవైతే ఉంటాయో ఆ ముఖాలే మనకు కలర్లో కూడా వస్తాయంట. సో నేను ఈ స్టేట్మెంట్ అయితే అగ్రీ చేయను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మనం కనీ కలర్లో 2 టైప్స్ ఉంటాయి, చిన్ని కలర్లు, పెద్ద కలర్లు. చిన్ని కలర్లు అయితే కేవలం 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపలే ఎండ్ అయిపోతాయి. అదే పెద్ద కలర్లు అయితే 90 మినిట్స్ నుండి 120 మినిట్స్ దాకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం కలగంటున్న టైంలో మన ఐ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీన్ని మెడికల్ టర్మ్లో ఆర్ఈఎం అంటారు. ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. సో మనం ఈ కండిషన్లో ఉన్నప్పుడే మనకు కలర్లు 90 మినిట్స్ నుంచి 120 మినిట్స్ దాకా ప్రొలాంగ్ అవుతాయి. 90 మినిట్స్ నుంచి 120 మినిట్స్ దాకా వచ్చిన కలర్లు ఏవైతే ఉంటాయో అలాంటి కలర్ని మనం గుర్తుపెట్టుకోగలం. మనం నిద్ర లేచిన 5 నిమిషాల లోపలే మనకు వచ్చిన కలర్లో 50% ఆఫ్ కలర్ని మర్చిపోతాం. ఒక మనిషి లైఫ్లో యావరేజ్గా 6 ఇయర్స్ దాకా కేవలం కలర్లు కనడానికే వాడేస్తాడంట. మనం ఒక రాత్రిలోనే 4 నుండి 7 కలర్ల దాకా కంటామంట. చిన్నపిల్లలకు ఎక్కువగా ఇలాంటి కలర్లు వస్తాయి. దీని కలర్లో మాన్స్టర్స్తో కానీ లేదా గోస్ట్తో వీళ్ళు గొడవ పడినట్టు, వీళ్ళకి ఎక్కువగా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు, అండ్ ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ నుంచి కానీ లేదా ఒక పెద్ద హైయెస్ట్ ప్లేస్ నుంచి కానీ వీరు కింద పడినట్టు, అండ్ ఫైనల్లీ ఎవరైనా వీరి వెనక చేస్ చేస్తున్నట్టు కానీ లేదా వీళ్ళని ఎవరైనా ఫాలో అవుతున్నట్టు కానీ వీళ్ళు ఎక్కువగా కలర్లు కంటారు. మనకు కొన్నిసార్లు నార్మల్గా కాకుండా విచిత్రంగా కలర్లు వస్తాయి. దీనికి రీజన్ ఏంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు కానీ లేదా మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన చిన్న మెదడు అనేది పనిచేయకుండా పెద్ద మెదడు పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకు విచిత్రంగా ఉన్న కళలు వస్తాయి. మనం కనే చాలా కళలన్నీ 1 or 2 డేస్కు ముందు జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి లింక్ అయ్యి వస్తాయంట. మనం స్ట్రెస్ లేకుండా పడుకుంటే ఎక్కువగా హ్యాపీగా ఉన్న కళలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. చిన్నపిల్లలకు ఎక్కువగా పీడకలు వస్తాయి. ఏజ్ 3 నుండి ఏజ్ 6 లోపు ఉన్న చిన్నపిల్లలకి ఎక్కువగా పీడకలు వస్తాయంట. అండ్ ఏజ్ పెరుగుతూ పీడకలు కూడా రావడం తగ్గుతాయి. మగవారితో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళకే ఎక్కువగా పీడకలు వస్తాయంట. మనం 95% దాకా మనకు వచ్చిన కలలన్నింటినీ మర్చిపోతామంట. కొంతమంది వారి కలర్లో ఫ్యూచర్ని చూడగలరు, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఉండదు. మనకు పాజిటివ్ కలర్ల కన్నా నెగిటివ్ కలర్లే ఎక్కువగా వస్తాయి. కొంతమంది వారికి వచ్చే కలర్లను కంట్రోల్ చేయగలరు. ఒక సర్వే ప్రకారం ఎవరైతే గేమ్స్ని ఎక్కువగా ఆడతారో అలాంటి వారు వారి కలర్లని కూడా కంట్రోల్ చేస్తారంట. సో మీకు తెలిసిన గేమర్ ఫ్రెండ్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అనిమల్స్ కూడా డ్రీమ్స్ అనేవి వస్తాయి. కావాలనుకుంటే డాగ్స్ని లేదా క్యాట్స్ని చూడండి. పడుకున్నప్పుడు సడన్గా లేస్తాయి, సడన్గా నవ్వుతాయి, అండ్ అవి కూడా నిద్రలో కలవరిస్తాయి. మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళు డిఫరెంట్గా కలర్లు కంటారంట. మగవాళ్ళ కలర్లో 70% మగవాళ్ళే ఉంటారంట. అదే ఆడవారు కానీ కలర్లో 50% ఆడవాళ్ళు, 50% మగవాళ్ళు ఉంటారంట. మగవారి కలర్లో ఎక్కువగా అగ్రెసివ్గా ఉన్నట్టుగా కలర్లు కంటారు. అదే ఆడవాళ్ళు అయితే ఎక్కువగా ఎమోషనల్గా ఉన్నట్లుగా కలర్లు కంటారంట. సో ఇవి ఫ్రెండ్స్ 20 అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ డ్రీమ్స్ అయితే. అండ్ ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాక్ట్ చెప్పదలుచుకున్నాను. సో మనకి ఎక్కువగా 18+ కలర్లన్నీ మనం బోర్లా పడుకున్నప్పుడే వస్తాయంట. ఇంకొకటి ఏంటంటే, నేను నా క్రేజీ డ్రీమ్ని మీతో షేర్ చేసుకోవాలి. సో మీరు కూడా మీకు వచ్చిన క్రేజీ డ్రీమ్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చదువుతాను. సో నాకు వచ్చిన డ్రీమ్ ఏంటంటే, నేను ఒక బస్సులో ప్రయాణిస్తున్నాను. సో బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు ఒక చోట ఆగింది. ఆగిన తర్వాత నేను కిందకి దిగాను. ఒక చిన్న పిల్ల బస్ మెటికల్ నుంచి దిగడానికి భయపడుతుంది, ఎందుకంటే ఆ మెటికల్ కొంచెం హైలో ఉంది. సో నేనేం చేశానంటే ఆ పాప దగ్గరికి వెళ్ళాను. పాప దగ్గరికి వెళ్తే పాప నా భుజం పట్టుకొని కిందకి దిగింది, కిందకు దుమికింది అనమాట. దిగలేదు, కిందకి దుమికింది. కిందకు దుమికితేనే నేను కూడా కిందకు పడ్డాను. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతున్నారు. ఏంటి అయ్యా బాబు కల్లా కూడా ఇలాగే నవ్వుతున్నారు నేను అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఆ పాప నాకు చెయ్యి ఇలా ఇచ్చింది. సో నేను అలా చెయ్యి పట్టుకొని పైనకి లేచాను, కానీ ఆ పాప నా చెయ్యిని వదలడం లేదు. నా చేతిలో ఏదో ఫీలింగ్ కలుగుతుంది, అంటే నా చేతిలో ఏదో ఒక వస్తువు ఉంది అనేలాగా నాకు ఫీలింగ్ కలుగుతుంది. ఏముందయ్యా బాబు అనుకుని నేను చేతిని ఇలా విడిపించుకొని చూస్తే ఏముందో తెలుసా, 2 రూపీస్ కాయిన్ ఉంది. సో ఇలాంటి క్రేజీ డ్రీమ్స్ మనకు చాలా వస్తూ ఉంటాయి, కానీ కొన్ని మనకు గుర్తుంటాయి. సో మీకు కూడా ఏదైనా ఇలాంటి ఒక క్రేజీ డ్రీమ్ వచ్చింటే సో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
సో దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.